హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం తొమ్మిది చుక్కల ముగ్గు వేసుకుంటాం. తొమ్మిది నుంచి ఒకటి వరకు అటు ఒకటి ఇటు ఒకటి వదిలేయాలి. ఇదిగోండి ఇవి తొమ్మిది, మూడు మూడు మూడు, తొమ్మిది ఏడు ఐదు. ఇదిగోండి మీరు చూపించాలి, నేను అప్పుడు ఉంచాను. ఇవి తొమ్మిది చుక్కలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ముగ్గు కలుపుకుందాం. ఇలాగా నమ్మదు ఇలా పెట్టాలి. ఇక్కడ కూడా సేమ్ అలాగే మీరు కొంచెం దూరంగా చుక్కలు పెట్టుకోండి, చాలా అందంగా వస్తుంది. ఇలా వేయాలి, ఇలా ఇలాగా చక్కగా వేసుకుంటే షేప్ కొంచెం అలా వచ్చినట్టు మీరు వేసుకోండి, బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇలా ఇలా కలుపుకోవాలి. నాలుగు పక్కలు అలా కలుపుకొని ఇలా తీసుకోవాలి. ఇలాగా బాల్ లాగా వస్తుంది. చాలా అందంగా ఉంటుంది ఇది. మీరు కలర్స్ కూడా పండక్కి వేసుకోవచ్చు, భోగి రోజు కానీ. అలాగా ఈ సైడ్ కూడా అలా కలుపుకుందాం. ఇలాగా వేసుకోవాలి, నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్కొక్కటి ఒక ఈ నాలుగు ఒక కలర్ వేసి ఇది కూడా ఒక కలర్ వేసుకున్నా బాగానే ఉంటుంది. కలర్ వేసిన తర్వాత వైట్ తెల్లగన్నారనుకోండి, చాలా అందంగా ఉంటుంది అది. ఇలాగా ఇక్కడ కూడా ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. దీని సైడ్ని మనం ఇలాగ ఏదో ఒక డిజైన్ పెట్టుకుంటే అందంగా ఈ ముగ్గు మనకు పూర్తయినట్టు చక్కగా నీట్గా ఉంటుంది. చూసారా, అలా నాలుగు పక్కలు కూడా మీరు పెట్టుకోండి. ఇలాగ నేను దాన్ని పెడుతున్నాను, ఇలా బాగుంటుంది అన్నమాట. ఇలాగా పెడితే చాలా అందంగా ఉంటుంది. చూసారు ఎంత బాగుందో. ఓకే, థ్యాంక్ యూ.